हेलो वेलकम बैक टू मई चैनल शिवगंगा फुट अंड आयुर्वेद ब्लॉग्स अंडी नंबर वन चिटका चुप्तना बैठक की वे मुझे पड़ा जाग्रत गुरी मुझे चुप्तना बैठक मज्जिग 100% मेल निम्बरसम सर मेल अदे मज्जिग निम्बकाय रसा पिंकोनी कोई शुगर कलस्त उपेको मंज कलपेको बैठक पय मुझे तागं वीलते बाटल वोसको मज्जगनी तीसको एम का अट्ला रे उगडल कूरकटा कदा आ उगडल पे रे दूर गोड़ कंपलसरी पेको गोड़े नल्ल गोड़ बागेस्त कल गोड़ लेकिन वैट उ आ गोड़ी यूजेक उलगडल एम्मटे मिम्मल ने అది భగవంతుడిలో మీకు రక్షిస్తదండి అంత కాకుంటే మనం బయట పోయే ముందు ఇంత పెరుగన్నం తినండి మంచిగా దాంట్లో ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని మంచి స్వీట్ పెరుగుంటది కదా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఎండకు పోయేటప్పుడు మంచి ఒక చిన్న గిన్నెడి తినేసుకోండి ఎండ దెబ్బ తగలదు అట్లనే కాస్త మజ్జి కూడా ఎమ్మడ పెట్టుకొని పోండి సరేనా మళ్ళీ రెండోదండి నెంబర్ 2 చిట్కా ఏందంటే మనకి ఎండ దెబ్బ తగలక ముందు చెప్పిన కదా ఇప్పుడు తగిలిన తర్వాత ఏం చేయాలన్నది చెప్తున్నా మనకి ఎండ దెబ్బ తగిలింది అనుకోండి యూరిన్ మండుతదండి వేడైతది జ్వరం వచ్చినట్లయితది మస్తు వీక్ అయిపోతది బీపీ డౌన్ అవుతది అలాంటి సమయంలో మీరు ధనియాలు 1 టీస్పూన్ కి 1/2 టీస్పూన్ జీలకర్ర తీసుకొని మనం ఒక గిన్నెలో కషాయం చేసుకోవాలి కషాయం చేసిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి ఆ 1 1/2 టీస్పూన్ కడిచక్కెరను కలుపుకొని మనం తాగాలి రోజు 2-3 పూట్ల తాగితే అది తగ్గిపోతది అలానే నేను ఇంతకు ముందు చెప్పిన మజ్జిగలో నిమ్మ రసము మళ్ళీ అల్లం రసము ప్లస్ ఈ కొంచెము salt ఇవన్నీ కలుపుకొని కూడా మీరు యూస్ చేయాలండి అట్లా చేసినా కూడా తగ్గిపోతది నెంబర్ 3 అండి మీకు ఆయుర్వేద షాప్ పోయి సబ్జగింజలు ఇమంటి ఇస్తాడండి ఆయన ప్రతిదీ దొరుకుతాయి అక్కడ సబ్జగింజలు కొనుకోండి మంచిగా సబ్జగింజలు కొనుకొని అది వాటర్ లో ఒక 2 అవర్స్ నానబెట్టండి 2 అవర్స్ నానిన తర్వాత దాంట్లో కడిచక్కెర సాధ్యమైనంత వరకు కడిచక్కెరనే వాడండి షుగర్ కంటే మంచిది కడిచక్కెర కలుపుకొని కొద్దిగా తాగేసేయండి అట్లా తాగితే కూడా మీకు తగ్గిపోతదండి మళ్ళీ ఇంకొక చిట్కా కూడా చెప్తున్నాను మరొక చిట్కా ఈ ఎండ దెబ్బ తగిలినప్పుడు అసలుకి మీరు ఎండలకు పోనేవద్దు ఎంతసేపు చల్లని ఫ్యాన్ గాలేసుకొని లేకుంటే కూలర్ దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకోవాలండి ఎండ దెబ్బ తగిలినప్పుడు నడవకుండా నడవకూడదండి ఎక్కువ అది మళ్ళీ బీపీ కూడా డౌన్ అయిపోతది ఎండ దెబ్బ తగిలినప్పుడు ఆటోమేటిక్ బీపీ డౌన్ అయిపోతది ఆ బీపీ డౌన్ అయినప్పుడు ఉంటదా ప్రాణం పోతదో కూడా తెలియదు ఒకసారి హై బీపీ అయితే ఏం కాదు కానీ లో బీపీ కావద్దు ఎవరికి కూడా మళ్ళీ మనం ఎండలకు పోతాం కదా పోయి మళ్ళీ ఇంటికి వస్తాం ఇంటికి రాగానే కొంతమంది ఏం చేస్తారు ఓ ఎండలకి వచ్చామని చల్లటి నీళ్ళు ఉంటాయి కదా ఆ చల్లటి నీళ్ళు తీసుకొని గబగబగబగా తాగేస్తారండి అట్లా తాగితే ఒకసారి ప్రాణాలు పోతాయండి అట్లా తాగొద్దు ఎప్పుడు కానీ వచ్చినా కూడా ఒక 10 మినిట్స్ మీరు రెస్ట్ తీసుకోండి గంటలు గంటలు ఎండలు తిరిగి తిరిగి వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు మీరు ఆగలేరు వాటర్ కోసం ఆగి ఆ వాటర్ తీసుకునేటప్పుడు కూడా మరీ కూల్ వాటర్ కాకుండా జస్ట్ నార్మల్ వాటర్ కుండల వాటర్ అయితే ఇంకా మంచిదండి నార్మల్ వాటర్ ని కొంచెం చల్లగానే తీసుకొని మెల్లిగా నోట్లో వేసుకొని గుటుకలు వేస్తే మింగండి ఎప్పుడు గాని గబగబ తాగొద్దు నీళ్ళు చెప్తున్నానండి ఈ రోజు మీకు కొన్ని చిట్కాలు చెప్పినా కదండి ఇవి పాటించండి సరిపోతాయి మంచిగా మరి ఇంకో కొంచెం బీపీ డౌన్ అయిపోయి సీరియస్ అయిపోయి మీకు అది కాదు ఇది కాదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తండి ఎందుకంటే మనకి ఎమర్జెన్సీలో మనం మంచిగా కావడం ముఖ్యం అన్నమాట అట్లా చేసుకొని మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి ఎండ దెబ్బ నుంచి తప్పుకోండి ఎండ దెబ్బ నుంచి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ మాత్రం కంపల్సరీ చేయండి ఎందుకంటే ఈ ఎండకాలము ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎండ దెబ్బ తగులుతుందో మనకు తెలియదు అట్లాంటి టైంలో ఇక మనం 10 మందికి షేర్ చేస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలు కానీ ఎవరికైనా షేర్ చేసుకోండి వాళ్ళు కూడా ఈ పద్ధతిని అవలంబించి ఇది చేస్తారండి ఇది వెనకట మన తాత ముత్తాతల కాడికి వెళ్ళి చేస్తున్న ఆయుర్వేదం అండి ఇది
ఇలాంటివి మీరు అస్సలు మర్చిపోవద్దు. మన వంట రూమ్లోనే ఉంటే ఇలాంటి చిట్కాలన్నీ ఎక్కడికో పరిగెత్తి మీరు ఆయాసపడిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఏమైనా పనులు ఉంటే మాత్రం మార్నింగ్ చేసుకోండి, లేకుంటే సాయంకాలం 3 అయిన తర్వాత వెళ్ళి చేసుకోండి. మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు 60 దాటిన వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మర్చిపోకండి, లైక్ చేస్తూ షేర్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ ఉంటే ఏమైనా పెట్టండి. ఓకేనా, బాయ్ అండి, ఉంటాను.